వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. రత్నాల సీమగా ఉన్న రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కర్నూలు జిల్లా పుచ్చకాయకొండ గ్రామంలో మంగళవారం ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. కర్నూలు నుంచి బళ్ళారికి జాతీయ రహదారి తెస్తామని హామీ ఇచ్చారు. పోలవరం పూర్తి కావాలి, రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం, కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు. నంద్యాల నుంచి నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి, కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి. దీనికి ఒకటే మార్గం, గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు. దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అమరావతి కూడా పూర్తి చేసుకోవాలి. 10 ఏళ్ళు అయింది, నేనే ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశా. ఈ మధ్య ఎవరన్నా హైదరాబాద్కి పోయారా? తేలిపైకి ఎత్తండి. బాగుంది హైదరాబాద్, మనం నిర్మాణం చేసుకోవాలి ఇంకొక సిటీని. మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారు నాకు? 19లో మనం గెలుచుంటే ఇప్పటికి సమస్య వచ్చేదా మనకు? నేను ఎంత కసిగా ఉన్నానంటే హైదరాబాద్ని అభివృద్ధి చేశా, విభజన జరిగింది, పర్వాలేదు, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ అనుభవిస్తారు, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకోవాలన్నా. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చి దుర్మార్గుడు ఎక్కడికో తీసుకుపోయాడు, ఇప్పుడు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను, కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి, అందుకే 95లో సిబిఎన్ అని మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్ళీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక అమరావతి, ఒక కర్నూలు, కర్నూలు పక్కనే ఒక ఓర్వకల్ మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడే మన నాగరాజ్ చెప్పాడు, కర్నూలు నుంచి బళ్ళారి ఈ నియోజకవర్గాలన్నీ కలిపి నేషనల్ హైవే చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని, తప్పకుండా చేస్తామని మీ అందరూ. ప్రాయశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదని తెలిపారు. లడ్డూ వివాదం అనేది కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని చెప్పారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని తెలిపారు. కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారని అన్నారు. రామతీర్థంలో రాముడి తలను నరికారని చెప్పారు. ప్రభుత్వం అన్నింటిపైన విచారణ జరిపిస్తోందని వెల్లడించారు. This is not just about one Prasad issue today. When it came out, maybe this was a triggering point to initiate all this. This Prasad Diksha is a commitment for take forward the Sanatana Dharma, Parirakshana, very essential in the Atma Buddha. This kind of occurrences, any kind of desecration of the temples, and such kind of occurrences should be stopped. And should be addressed at a different level. And always keeping all this in my mind, and I think that's what I initiated this workshop. This is going to be, I think, once I'm having a press, tomorrow we're going to have a declaration day after what we're going to have, what we are looking at. It's not just about Diksha, it's not just about saying something and the
there should be some kind of permanent measure, some permanent addressing mechanism. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, you duly elected the Rajasthan and this special convention yesterday on the issue, sir. They said in such a way it was they never said it was not adulterated. Whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said that it was they didn't say it was adulterated. They said regarding the date there was a confusion which will be clear. That's one aspect. So later, I think our state, our government will do, will take it forward, like in how many, what kind of violations happened in the last 5 years. It's not just about a Prasad issue. Thank you, sir. Thank you. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో గత అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు ఈ ఉదయం పొత్తికడుపు భాగంలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో 3-4 రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. మరోవైపు రజనీ భార్య లత స్పందిస్తూ రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజని ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. చాలా మంది అభిమానులు ఆసుపత్రి వద్దకు కూడా చేరుకున్నారు. కొన్ని గంటల సేపు ఐసీయూలో ఉన్న రజనీని వైద్యులు ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట, చాలా సులభంగా మాట మార్చేశారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఛార్జీలు పెంచను, ప్రజలకు న్యాయమైన కరెంట్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు బాధుడుకు బాబు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కాకాని మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. కూటమి నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారన్నారు. కరెంటు ఛార్జీలు పెంచనని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. నాణ్యమైన కరెంటు అందిస్తామని ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా హామీల వర్షం కురిపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. కరెంటు ఛార్జీల విషయంలో మాట తప్పి ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బాధుడే బాధుడు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. కానీ వారు మాత్రం విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేందుకు సిద్దమవుతున్నారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట, చాలా సులభంగా మాట మార్చేస్తారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. 2014-15 సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికి డిమాండ్ ఎంత ఉంది అంటే ఈ రాష్ట్రంలో 59,198 మిలియన్ యూనిట్లు ఉన్నాయి. 59,198 మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 2018-19 వచ్చేటప్పటికి ఆ వినియోగం 63,675 మిలియన్ యూనిట్లకు పెరిగింది. కేవలం 1.9% మాత్రమే సాలినీర సగటున పెరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటిది అనే ఆవరేజ్ 1.9% వినియోగం కన్సంప్షన్. అదే విధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో 4.5% పెరిగింది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం 4.5% పెరిగితే చంద్రబాబు హయాంలో విద్యుత్ వినియోగం కేవలం 1.9% పెరిగింది అంటే పాపం రైతులు బయటితే కరెంట్ ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా సరే బ్యాన్ ఉంది, బ్యాన్ ఉంది, బ్యాన్ ఉంది అని చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఇవ్వాలనో ఆ కనెక్షన్స్ ఏమి రిలీజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ మిగిలించుకుని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు. అందుకనే ఎక్కడన్నా జాతీయ రేటు 4.5% నేషనల్ యావరేజ్ గ్రోత్ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పటికీ చంద్రబాబు హయాంలో 1.9 ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మనం 2024 వచ్చి రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు, నా హయాంలో 36% అంటే 1.9% వాస్తవంగా పెరుగుంటే మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు కానీ 36% నా హయాంలో కరెంటు కన్సంప్షన్ పెరిగిందని చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితిని చూశాం. ఒక్కోసారి 2014 సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా 7.6% మామూలుగా ఆవరేజ్ మొత్తం ఎత్తుకుంటే 1.9% పెరిగింది. గ్రాస్ ఎత్తుకుంటే 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది. 36% పెరగలేదు ఎప్పుడు కూడా. అయితే ఈ రోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే 2023-24 దగ్గర నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించి హయాంలో 63,675 మిలియన్ యూనిట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటుకు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం, అన్ని ఇచ్చిన తర్వాత దాదాపుగా 80,151 మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది. అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో 1.9% ఉంటే ఓవరాల్ వృద్ధి రేటు 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటుకు సంబంధించి 4.7% పెరిగింది. నేషనల్
గ్రోత్ ఎంత ఉంది? జాతీయానికి సంబంధించి 4.9% ఉంది. అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్లకు సంబంధించినటువంటి ఆ కరెంటు కనెక్షన్లు విడుదల చేయగలిగాం. కాబట్టి దాదాపుగా ఓవరాల్ గా 25% పెరిగింది. ఎన్ఎన్ ఆవరేజ్ 4.9%. ఈరోజు నేషనల్ ఆవరేజ్ ఉంటే 4.7% మంది పెరిగింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ బాధితుల పర్యటనకు విశేష స్పందన వస్తోంది. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లోని లంక ప్రాంతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులను కలిసి మీకు అండగా మేముంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గోపినాథ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పటోళ్ల కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపినాథ్ గారు, మరి సర్వీస్ లో ఇక్కడ ఉన్న పోలీసులు మావాలు చాలా మంది ఉన్నారు. మీ అందరికి బాస్ గా పనిచేసిండు ఆయన. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు బాల్క సుమన్ గారు, కార్తిక్ రెడ్డి గారు, మరి గౌరవనీయులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు, అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, హమారే సబ్కి చైతే సోహెల్ భాయ్ ఆర్ మంచ్ పే షామిల్ హమారే కార్పొరేటర్ సారేల్ లీడర్ వెంకటరెడ్డి అన్న, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, గెల్లు సీను, మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏలోలో పేరు చెప్పలేదు వాళ్ళు మనసులో తిట్టుకొని బయట గిట్టకొని అని చెప్తూ, మరి కెమెరాలు అజిత్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అందరి పేర్లు చెప్తున్నాం అయ్యగా. అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ శురు అవుతుంది. రేపటి నుంచి ఎల్లుండి నుంచా? రేపటి నుంచి. ఏ పండుగ సుఖం లేదు, పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజులలో దసరా, తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లుగులు కొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్కి నీంది నేమిలి హైదరాబాద్ మే గరీబోకు. మే బస్ ఏ చీజ్కైనా చాతం హమారే జో కమర్ సాహబ్ యా బోలే బాకీ లీడర్ బీ జో బోలే. మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మనని ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారిగుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేష్ అన్నకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు, అందుకే హైదరాబాద్ మీద పగబట్టింది. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళు అందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా ఏసు పిల్లను కూలగొట్టి ఆగం చేయాలని మీ బతుకులు అని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ నెల 4న పార్టీ కార్యకర్తలతో సమావేశమై ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీని పటిష్టం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రొకేయిన్లతో అర్ధాంతరంగా కూర్చివేశారని మండిపడ్డారు. చాలా చోట్ల ఘర్షణలు జరిగాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. పాత కేసులను తవ్వి అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారని అన్నారు. దాడులకు గురై నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. వాళ్ల వద్దకు వెళ్లి ధైర్యపరిచి పార్టీని గుంటూరు జిల్లాలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్లు చెప్పారు. జిల్లాలోని పార్లమెంట్, 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువగా నేను మాట్లాడకూడదని అనుకున్నా, మీరు అడిగారు కాబట్టి. పురంధరేశ్వరి గారు ఆ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారికి హక్కు ఉందని. నో, ముఖ్యమంత్రి గారికి కాదు, ఎవరికి హక్కు ఉండదు. మనం ఇక్కడ చూసినట్లయితే నిన్న సుప్రీంకోర్టులో మేము విన్నదాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం రిజెక్ట్ చేయబడినటువంటి నెయ్యి
ఏదైతే కల్తీ అని మీకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ లేదని, దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో హ్యాస్ గివెన్, దట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్కు భిన్నంగా ఆ నెయ్యి వాడారు ఎక్కడ వాడారు తెలియదు అని ముఖ్యమంత్రి అంటే ఎలా? దెర్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ డే టు డే ఎఫ్ఐఆర్ చూసేటటువంటి ఈవో హ్యాస్ గివెన్ సచ్ ఎ రిపోర్ట్ టు ది గవర్నమెంట్, ఈ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్ టు ది సుప్రీం కోర్ట్. నువ్వు దానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తే అలా తప్పు కదా? వాడు సుప్రీంకోర్టు అన్న అంశమే కాదు, చాలామంది ఏమన్నారు భగవంతుని రాజకీయాల్లోకి లాగమాకవయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి మీద నీ కక్ష ఉంటే ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీకు కార్పణ్యం ఉంటే ఉండొచ్చు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇది చేయమాకమని ఎంతమంది చెప్పారు? సరే ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ ఇష్యూ నిజానికి, నెయ్యి వెళ్ళింది వారి టైంలోనే, మా టైంలో కాదుగా, కాకపోతే మా టైంలో టెండర్స్ పిలిచారని చెప్తున్నారు, దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. టెండర్స్ ఫైనలైజ్ అయింది కూడా ఎప్పుడు? ఎలక్షన్ సమయంలో. ఆ టెండర్లో ఫైనలైజ్ అయినటువంటి వ్యక్తి సప్లై చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిలో కొవ్వు ఉంది అని కూకట్పల్లిలో పేదల పేర్లతో కొంతమంది కాలేజీలు పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నారని, వాటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మల్లన్న సాగర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీతో కుమ్మక్కవుదామని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని, కానీ కారు పార్టీని కమలం పార్టీ నమ్మదన్నారు. హైడ్రా మీద బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా మీద విషం కక్కడం ద్వారా తెలంగాణను అల్లకల్లోలం చేయాలని కేటీఆర్ హరీష్ రావులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను దత్తత తీసుకున్న గ్రామంలోని ఇళ్లను హరీష్ రావు బుల్డోజర్లతో కూల్చివేయించారని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం చెరువులను ఆక్రమించిన నిర్మాణాన్ని కూలగొడతామంటే బుల్డోజర్కు అడ్డుపడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రేట్ హైదరాబాద్ ఒక 25 లక్షల కే డిజైన్ చేసిండు డ్రైనేజ్ సిస్టమ్, అంటే ఎంత మంది ఉన్నారు? 14 ఉన్నారు, నన్ను అడిగితే ఎక్కడే ఉండొచ్చు. దానికి ఎంత సరిపోతుంది? నువ్వు ఒక్కొక్కటి డబ్బులు తీసుకొని 1 కిలోమీటర్ వరకు పర్మిషన్స్ ఇయ్యాలని చెప్పి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఒక అమెరికా స్టైల్ లా ఊహించుకునే విధంగా ఎవరైనా జాగ్రత్తపై ఊర్లో ఏమో డెవలప్ కాదు. నువ్వు ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడతావు, మళ్ళా నిన్న నేను టీవీలో చూసినా నువ్వు మాట్లాడు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నావు, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నామరా, గజ్వేల్కి వచ్చి మాట్లాడుతున్నారా, గజ్వేల్ ప్రజల ముందు మాట్లాడుతున్నా? మరి నీ మామగారు నీ అరే నువ్వు నీ బొమ్మది గారు పనిచేస్తే మళ్ళా నిన్ను దారిస్తారా? హైదరాబాద్ లో ఒక మోగా దొరికింది రెచ్చగొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా? సమస్య లేదరే, మేము మేల్కున్నాం. నీ ఏడేళ్ళు ఆశీస్ నగర్ లా, ఆశీస్ నగర్ లా నీకు ఎస్ట్ అవుతుంది అరే బోసిడీకే 2 రోజుల అజీత్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు హరీష్ రావు, చెరువుల కట్టినావు, డైరీ ఫామ్ పెట్టావు. డైరీ ఫామ్ ఎక్కడికెళ్ళి వచ్చినాయా? రబ్బర్ చెప్పులకెళ్ళి వచ్చినాయి, ఇన్ని పైసలకి ఎట్లా పోయినావురా? డైరీ ఫామ్ పెట్టావు, ఆ డైరీ ఫామ్ విజయ డైరీ ఫామ్ ను కథం పట్టించి మొత్తం నువ్వే తీసుకున్నావు దాని పనులని. ఇవన్నీ మేము చూస్తలేము అనుకుంటున్నావురా? లక్షల కోట్లకు ఎదిగిపోయినరా మీరు, ఇస్తా రాజ్యంగా మేము పీకినాం పడగొట్టమంటున్నాం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు, ఎన్నికలకు ముందు కూడా చెప్పిన అయినా మీరు ఓరోజు రెచ్చగొడత రెచ్చిపోతున్నారు. దయచేసి మీ బాధలను పంచుకోవడానికి అవసరమైతే చెప్పిన నా మొత్తం ఆస్తి ఇచ్చి పెడతా, రాజకీయం కూడా ఇచ్చి పెడతా, సోషల్ సర్వీస్ చేస్తా, నాకు ఆ దమ్ముంది. నేను రాజకీయంతో బతికటం కాదు, ఏదున్నా న్యాయంగా బతుకుతా. నా కొడుకు సత్తా నా కొడుకుంది, కొడుకుని లైన్ లేచినా వాడు సొంతంగా సంపాదించుకుంటాడు, సొంతంగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక లైన్ లో పెట్టే బాధ్యత తండ్రిగా లైన్ లో పెట్టిన, ఇప్పుడు నా ఆస్తి నా భార్య ఆస్తి మొత్తం ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం. మరి కేటీఆర్ గారు ముందుకొస్తే, హరీష్ రావు ముందుకొస్తే 1 లక్ష కోట్లు మినిమం ఉన్నాయి మీద.
ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్ కు సిట్ పరిమితం కానుంది. అయితే గత 3 రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. ఇక తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ఉంటుందన్నారు. కల్తీ నెయ్యిపై అంశంపై ఏర్పాటైన సిట్ బృందం పరిశీలన జరుపుతున్న సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు డీజీపీ. సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన కేసు కట్టడం జరిగింది. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేలోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని దర్యాప్తు ఆపడం జరిగింది. సో వాట్ ఐ వాంట్ యూస్ కన్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు ఆహ్మని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ వాంట్ క్లియర్లీ టోల్డ్ యూ వాట్ ఐ క్యాన్ టోల్ అంటే మనకి మీడియాలో వచ్చేసి అర్థం చేసుకోవాలి. నాకు అయితే వచ్చేవరకు నేను చేస్తాను ఉంటాను అనలేంగా. ఆపమని 3వ తారీఖు వరకు ఈ దర్యాప్తును ఆపమని, సిట్ యొక్క దర్యాప్తును ఆపమని, సిట్ యొక్క దర్యాప్తు. యా వి బీన్ ఇన్ఫార్మ్డ్ వీర్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ సుప్రీంకోర్టు కౌన్సిల్, అంటే మా లాయర్ ఉంటారు కదా, కౌన్సిల్ హాజ్ ఇన్ఫార్మ్ ఇస్ వాట్ ఇట్ ఈస్, వీ స్టాప్ వీఆర్ నాట్ ఇన్ హరీ, వీఆర్ నాట్ ఇన్ హరీ, విల్ డూ ఇట్, లెట్ ద ఆర్డర్ కమ్ నౌ. ఎందుకంటే నేను ఒక్కటే చెప్తున్నాను, అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే అతను అయితే నేను అప్పీల్కి వెళ్తాను, సుప్రీంకోర్టు గురించి మాడితే చాలా డేంజర్ ఇప్పుడు సో అక్కడతో ఆపేస్తాను. మీకు కానీ నాకు ఇద్దరికి ఇబ్బంది. మంత్రి కొండా సురేఖ మీద సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారన్నారు. తన వల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారిని జైలుకు పంపే వరకు తమ్ముడిగా అండగా ఉంటానన్నారు. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఈ అంశంపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు. ఏదో విచారం వ్యక్తం చేస్తామని చెప్పి చేతులు దిప్పుకొని పోతామనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే సిద్దిపేట కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారే కాబట్టి హరీష్ రావు గారు తొందరగా స్పందించినట్టున్నారు. కానీ కేటీఆర్ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే సిరిసిల్లలో మెజారిటీ ఓట్లు నేతలలే ఉంటాయి. దుబ్బాక, సిరిసిల్ల ఈ ప్రాంతం అంతా 5 మీటర్ల చీరని అగ్గిపెట్టెలో పెట్టినటువంటి నేతన్నలు ఉన్నటువంటి గడ్డ, అది దుబ్బాక అయినా సిరిసిల్ల అయినా ఆ గడ్డ మీద ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు ఇంకా స్పందించకపోవడం అనేది పూర్తిగా వారి అహంకారాన్ని సూచిస్తుంది. నేను సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల నేతన్నలకు నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, మీ ఆడబిడ్డను అవమానించినటువంటి వ్యక్తి మీ గడ్డకు వచ్చినప్పుడు తప్పకుండా తగు రీతిలో బుద్ధి చెప్పాలని మా సిరిసిల్ల నేతన్నలకి సవినయంగా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ. నిన్న ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు, మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీమతి కొండా సురేఖ గారు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను, బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని
టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తూ ఉంది, ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినప్పుడు ఒక అక్కకి చెల్లెకి ఒక తల్లికి మధ్యలో ఉండాల్సినటువంటి వ్యత్యాసాన్ని కూడా కనీసం గమనించలేనంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి సంస్కారహీనులకి అక్కని నోరారా విలిచి దుబ్బాక నియోజకవర్గానికి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మొట్టమొదటిసారి వారు దుబ్బాకకు రావడం జరిగింది. గతంలో నేను ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యునిగా దుబ్బాకలో ఉండేటువంటి చేనేత కార్మికుల సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడికి పోయినా ఏ నాయకుడిని కలిసినా ఎవరిని కలిసినా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆఖరికి నేను ఈ దేశ ప్రధానిని కలిసిన రోజు కూడా మెదక్ పార్లమెంటు సభ్యుడిగా నేను దేశ ప్రధానికి వేసింది కూడా నూలుపోగులు. ఇట్లాంటి సేమ్ కొండా సురేఖ గారికి వేసినట్లాంటి నూలుపోగుల దండనే వేసి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్టు సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామివారిని స్పృశిండంతో భక్తులు పులికించిపోయారు. ఏటా మార్చి 9-10 అక్టోబర్ 1-2 తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణానయం ఉత్తరాయణ మార్పుల్లో సూర్యోదయం వేళ 3-9 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్మరించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ తెలిపారు. వాతావరణ మార్పుల వలన చాలా కాలం తరువాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.